అందరికీ శుభోదయం. తెలంగాణ ప్రభుత్వము సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో బ్రిడ్జ్ కోర్సులో భాగంగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి సమాసాల గురించి తెలుసుకుందాం. తత్పురుష సమాసము. సమాసాలలో భాగంగా మనం ఇదివరకే ద్వంద్వ సమాసము, ద్విగు సమాసం గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం. కింది వాక్యం చదవండి. రాజభటుడు వచ్చాడు. ఈ వాక్యంలో రాజు వచ్చాడా, భటుడు వచ్చాడా? భటుడే వచ్చాడని మనకు అర్థమవుతుంది. ఆ భటుడు రాజుకు చెందినవాడని అంటాం. చూడండి, రాజభటుడు, రాజు యొక్క భటుడు, షష్ఠి తత్పురుష సమాసం. భటుడికి ప్రాధాన్యం ఇవ్వబడింది. రాజభటుడిలో రాజు మొదటి పదము, దాన్నే పూర్వపదం అంటాం. భటుడు రెండవ పదము, దాన్ని ఉత్తర పదం అని కూడా అంటాం. ఇక్కడ ఉత్తర పదము భటుడు ప్రాధాన్యము కలిగి ఉంది. మరి రాజు యొక్క భటుడు, ఈ యొక్క అనేది షష్ఠి విభక్తి ప్రత్యయము. రాజుకి భటుడికి మధ్యన ఈ యొక్క అనే పదము ఆ రెండు పదాలకి సంబంధాన్ని కలుపుతుంది. ఇట్లా సంబంధము కలిపేటువంటి పదాలను విభక్తి ప్రత్యయాలు అంటాము. మరి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. కింది సమాస పదాలను గమనించండి. తిండి గింజలు, తిండి కొరకు గింజలు. ఇందులో పూర్వపదం తిండి, రెండవ పదము ఉత్తర పదము గింజలు. ఇక్కడ కూడా గింజలకే ప్రాధాన్యం ఉన్నది, గింజలు లేనిదే తిండి లేదు, అందుకని గింజలకే ప్రాధాన్యం ఉన్నది. పాప భీతి, పాపం వలన భీతి. పూర్వపదము పాపము, ఉత్తర పదము భీతి. ఉత్తర పదము భయము, ఈ భీతి అంటే భయము. భయము ఎందువలన కలిగింది? పాపము అనే వలన భీతి కలిగింది. అందుకే ఇది ఉత్తర పదమైన భీతికే ప్రాధాన్యం ఉన్నది. దేవి హస్తం, దేవి యొక్క హస్తం. ఇందులో కూడా పూర్వపదము దేవి, ఉత్తర పదము హస్తము. హస్తము అది ఎవరి హస్తము? దేవి యొక్క హస్తము. హస్తానికే ప్రాధాన్యము ఉన్నది. ఇట్లా గింజలు, భీతి, హస్తం పదాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. సమాసంలో ఉండే రెండు పదాలలో మొదటి పదం పూర్వపదం, రెండవ పదం ఉత్తర పదం. ఉత్తర పద ప్రాధాన్యతను తెలిపేది తత్పురుష సమాసం. ఉత్తర పద ప్రాధాన్యతను తెలిపేది తత్పురుష సమాసం. పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు. పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి అది ఏ తత్పురుష సమాసమో మనము గుర్తించవచ్చు. మరి విభక్తుల ఆధారంగా తత్పురుష సమాసాలను చూడండి. కింది పట్టికను చదవండి. తత్పురుష సమాసం రకాలు, విభక్తులు, ఉదాహరణలు. ప్రథమా తత్పురుష, డుమువులు ప్రథమా తత్పురుష, ప్రథమా విభక్తులు. ఉదాహరణ మధ్యాహ్నము, అహ్నము యొక్క మధ్య భాగం. ద్వితీయ తత్పురుష నినులన్, కూర్చి గురించి. ఉదాహరణ జలధరం, జలమును ధరించునది. తృతీయ తత్పురుష చేత, చే, తోడ, తో. ఉదాహరణ బుద్ధిహీనుడు, బుద్ధి చేత హీనుడు. చతుర్థి తత్పురుష విభక్తి కొరకు కై. ఉదాహరణ దూడగడ్డి, దూడ కొరకు గడ్డి. పంచమీ తత్పురుష వలన, కంటే, పట్టి. ఉదాహరణ దొంగ భయము, దొంగ వలన భయము. షష్ఠి తత్పురుష కి, కు యొక్క, లో, లోపల. ఉదాహరణ రామభాణం, రాముని యొక్క
బాణము. సప్తమి తత్పురుష అందు నా. ఉదాహరణ దేశభక్తి, దేశమునందు భక్తి. ఇవి విభక్తులను బట్టి, పూర్వపదానికి ఉండే విభక్తులను బట్టి మనం తత్పురుష సమాసాలను చెప్తాం. మనకు 7 తత్పురుష సమాసాలు ఉన్నాయి. మరి ఉదాహరణలు కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు మరొక సమాసం గురించి తెలుసుకుందాం. నన్ తత్పురుష సమాసము. కింది వాణిని చదవండి. అసత్యం, సత్యము కానిది. అధర్మము, ధర్మము కానిది. అన్యాయము, న్యాయము కానిది. అజ్ఞానము, జ్ఞానము కానిది. ఈ పదాల్లో అన్నిటి ముందర ఆ అని ఉంది. మరి విగ్రహవాక్యంలో చూస్తే కానిది, కానిది అని ఉన్నది. సత్యము కానిది, సత్యము కానటువంటిది అసత్యం. వ్యతిరేకార్థం తెలిపే సమాసము నన్ తత్పురుష సమాసం. వ్యతిరేకార్థం తెలిపే సమాసము నన్ తత్పురుష సమాసం. నన్ అంటే వ్యతిరేకార్థము. మీరు తత్పురుష సమాసము, నన్ తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ అభ్యాసాన్ని పూర్తి చేయండి. సమాస పదము, విగ్రహవాక్యము, సమాసం పేరు రాయండి. గదాధరుడు, ఆ అగ్నిభయము, ఈ గుణహీనుడు, ఈ ధనాశ, ఊ అసాధ్యము. ఈ అభ్యాసం పూర్తి చేసి మిగతా అభ్యాసాలు పాఠ్యపుస్తకంలో ఉన్నాయి. అవి కూడా మీ ఉపాధ్యాయుని సహాయంతో పూర్తి చేయండి. మరొక క్లాసులో మళ్ళీ కలుద్దాం.